పెద్దాడిలో పెదపూడి మండల కమిటీ అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటు చేయడంపై పెదపూడి మండల ముఖ్య నాయకులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పథకం 2019 రబీ కానీ 2020 ఖరీఫ్ కానీ ఫ్రీ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నామని ప్రకటించి రైతులను పూర్తిగా మోసం చేయడం జరిగింది. ప్రీమియం కట్టని పరిస్థితుల్లో ఇవాళ ఎవరైతే కమర్షియల్ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకున్నారో వారికి మాత్రమే ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తించడం జరిగింది. వాళ్ళు ప్రీమియం అట్లాగూ కమర్షియల్ బ్యాంక్స్ కట్ చేసుకున్నారు కదా. ఇవాళ పిఎస్సిఎస్ల నుంచి కానీ సెంట్రల్ బ్యాంక్ నుంచి కానీ ఎక్కడ లోన్స్ తీసుకున్న వ్యక్తులకి రైతులకి ఈ ఉచిత బీమా వర్తించని పరిస్థితుల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రైతులు పండిన పంట అమ్ముకోవాలంటే కూడా రైతు భరోసా కేంద్రాల పేరుతో ఎన్ఆర్జీఎస్ నిధులు పెద్ద ఎత్తున వెచ్చించి రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో నిర్మించడం జరుగుతూ ఉంది. కానీ రైతు భరోసా కేంద్రాల్లో విధించిన నిబంధనల వల్ల రైతులు ఇవాళ పంట అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రాప్ విధానం తీసుకొచ్చారు. ఈ క్రాప్ విధానం ద్వారా ఎప్పుడైతే గతంలో పంట పండించినప్పుడు రైతులు రిజిస్టర్ చేయించలేదో అది రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని వాళ్ళ నిబంధన విధించడం జరుగుతూ ఉంది. అది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రైతు భరోసా కేంద్రాలకు వెళితే ఓటీపీ కోసం 3 రోజుల పాటు 4 రోజుల పాటు తీపిస్తాం జరుగుతూ ఉంది.